APCM గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తిరుపతి అలపరి పాదాల మండపం వద్ద టీడీపీ శ్రేణులు 101 టెంకాయలు కొట్టారు. శ్రీవారి ఆశీస్సులతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. వెంకటేశ్వర స్వామి తమ మొర ఆలకించారని, శ్రీవారు అంటే చంద్రబాబుకు అపారమైన భక్తి అని తెలిపారు. శ్రీనివాసుని ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని సుగుణమ్మ అన్నారు. మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి పీడను తొలగిస్తూ రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నటువంటి మరి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారికి ఈరోజు అభిషేకం చేసి మరి ఇన్నాళ్ళు పట్టినటువంటి ఈ గ్రహణాన్ని వీడినటువంటి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పునరుజ్జీవం కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పునర్నిర్మాణ దిశగా అడుగులు వేయడానికి నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం భువనేశ్వర్ గారు, అదేవిధంగా మన లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముగ్గురు కలిసి కూడా మరి ఏదైతే మన ఏడు